తెలుగు రాష్ట్రాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ జిల్లా వాడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ గురజాల మండలాలకు చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేసేవారు. రాత్రిళ్ళు ఇల్లు హోటళ్లు వైన్ల ముందు పార్క్ చేసిన బైక్లే టార్గెట్ గా చేసేవారని పోలీసులు తెలిపారు. కొట్టేసిన బైకులను అమ్మి సొమ్ము చేసుకునేవారున్నారు. ఈ క్రమంలోనే దొంగలించిన బైక్ను విక్రయిస్తుండగా పట్టుబడినట్లు వాడపల్లి పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారి నుంచి 11 బైకులను స్వాధీనం మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. దీని క్రమంలో మన వాడపల్లి టీం గ్యాంగ్ ఉన్నది వెహికల్ చెకింగ్ చేస్తామంటే ఈరోజు ఉదయం 2 వెహికల్స్ మీద ఆరుగురు పోతా ఉన్నారు. వాళ్ళని ఆపి డౌన్తో సస్పెక్ట్ చెక్ చేస్తే ఆ వెహికల్స్ ముందు కూడా స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉన్నారు. తర్వాత దరోగ ఇంటరాగేట్ చేస్తే ఇంతవరకు ఆరుగురు దరోగ ఇంటరాగేట్ చేస్తే ఇంతవరకు మనకు 11 వెహికల్స్ రికవర్ అయ్యాయి. దాదాపు 6 కేసులు వాడపల్లి ఐదు పిడుగురాళ్ళలో 1 6 కేసులు కూడా రిజిస్టర్ అయింది అనమాట. మిగతా 5 కేసులు డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. కనుక్కునే డీటెయిల్స్లో ఫర్దర్గా వాటి మీద మనం ఎవరి ఓనర్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు ఏంటంటే తుమ్మాటి రాజేష్, బూర్లు నాగిరెడ్డి, షేక్ జానివాలి, షేక్ నూర్ మొహమ్మద్ అనే ముండా, కొర్రపాటి శివరామకృష్ణ అండ్ అనదర్ గారి నుంచి మన మైనర్ రెడ్డి.